తూర్పుగోదావరి జిల్లా గోకవరం దేవీ నవరాత్రులు ముగిసిన సందర్భంగా 9 రోజుల కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరిగాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి జరిగే అమ్మవారి ఊరేగింపుకు భక్తులు సహకరించాలని కమిటీ వారు కోరారు. ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా అమ్మవారి ఊరేగింపుకు భారీ ఏర్పాట్లు చేశామని అన్నారు. పోలీస్ బందోబస్తు మధ్య ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రధాన రహదారిపై జరిగే ఊరేగింపు ఎటువంటి అవాంతరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, దానికి పోలీసుల సహాయం తీసుకుంటున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ ఊరేగింపు జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చూసి విజయవంతం చేయాలని కోరారు. అమ్మవారి యొక్క సేవకులు, ఉత్సవ ప్రోత్సాహకులు తెలియజేయనిది ఏమనగా, రేపు 9వ తారీఖు అమ్మవారి యొక్క ఊరేగింపు సందర్భంగా అమ్మవారి యొక్క రథం కార్యక్రమం, దానికి సంబంధించినటువంటి మరి ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి భారీ ఎత్తున ఊరేగింపు జరిగే కార్యక్రమంలో మరి భక్తులందరూ సహకరించాలి. ఈ గోకవరం మండలం, గోకవరం గ్రామ ప్రజలు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే, ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరి ప్రజలందరూ సహకరించాలి, అలాగే భక్తులు అందరూ సహకరించాలి. ఆర్టీసీ వారు కూడా మరి బస్సుల యొక్క రూట్ మ్యాప్ను ఎలాగైతే గతంలో మార్చి పక్కదారి మళ్ళించి మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రయాణికు ఇబ్బంది లేకుండా చేశారో, అలాగే ఆర్టీసీ వారు కూడా సహకరించాలి పోలీసు వారి సూచనల మేరకు. కాబట్టి ఇది ముందుగానే మా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ మీకు తెలియజేసుకుంటున్నాం. ఓం దుర్గాయ నమః. గోకవరం ప్రజలకి, గోకవరం మండల ప్రజలకి మా విజ్ఞప్తి. మన కరోనా కారణంగా 2 సంవత్సరాల ఊరేగింపు భారీగా చేయలేకపోయాం. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా భారీ లైటింగు, భారీ అమ్మవారి సెట్టింగులు, అలాగే భారీ మందుగుడి సామాన్లు కాల్చడం జరుగుతుంది. అలాగే ఊరేగింపులో భాగంగా అనేక రకరకాల పోకరాలన్నీ ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు మండలంలో ఉన్న భక్తులు, ఓకరంలో ఉన్న భక్తులు, మన మండలంలో ఉన్నవాళ్ళు కాకుండా వేరే మండలం నుంచి కూడా ఫోన్లు చేసి ఆ భక్తులందరినీ ఈ పోకరానికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అలాగే ముఖ్యంగా పోలీసు వారు కూడా సహకరించి, పోలీసు వారు మనకి సహకరించి బాగా సహకరించి బందోబస్తు బాగా ఏర్పాటు చేయాలని కోరి ప్రార్థిస్తాం.